ವಯಸ್ಸಿ ಗತೇಕಃ ಕಾಮ ವಿಕಾರಃ ವಯಸ್ಸಿ ಗತೇಕಃ ಕಾಮ ವಿಕಾರಃ ಶುಷ್ಕೇ ನೀರೆ ಕಃ ಕಾಸಾರಃ ಕ್ಷೀಣೇ ವಿತ್ತೇ ಕಃ ಪರಿವಾರೋ ಜ್ಞಾತೇ ತತ್ವೇ ಕಃ ಸಂಸಾರಃ ವಯಸ್ಸಿ ಗತೆ ವಯಸ್ಸು ಪೋತೂ ಉಂಟೆ ಗಡಚಿಪೋತೂ ಉಂಟೇ ಕಹ ಕಾಮವಿಕಾರಃ ಕಾಮವಿಕಾರ ಕೋರಿಕಲ ವಿಕಾರಾಲನ್ನೀ కొంచెం తగ్గుతూ ఉంటాయి. వయ మాంచి వయసులో ఎక్కువగా ఉంటాయి అవి. కాబట్టి శుష్కే నీరే కహ కాసారా, నీరు ఎండిపోతూ ఉంటే పూర్తిగా ఎండిపోయింది అనుకో, సరస్సు ఏముంది అక్కడ, ఇక ఎండిపోయిన సరస్సు ఉంటుంది. పూర్తిగా తగ్గిపోతూ ఉన్నాయి అనుకో, కోరికలన్నీ తగ్గుతూ ఉన్నాయి. ఎందుకు తగ్గుతాయి తెలుసా? పరిగెత్తుకుంటూ బొమ్మంటుంది దేహం, మనసు అంటుంది పరిగెత్తుకుంటూ బొమ్మంటుంది, దేహం అంటుంది నేను పోలేను ఇప్పుడు అంటుంది. అది కోరిక కొంచెం తగ్గుద్ది, దేహానికి మనసుకు కొంచెం తేడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ రెండు గ్రహించేది మనమే. మళ్ళీ మనసులో జరిగేవి దేహంలో జరిగేవి గ్రహించేది ఎవరయ్యే? మనమే. మనకు దేహం ఉంది, మనసు ఉంది, బుద్ధి ఉంది, మనసు ఇంద్రియాలతో గ్రహిస్తూ ఉందని, మనసు తెలుసుకుంటూ ఉందని, ఇవన్నిటికీ ఆధారంగా నిఘాగా ఒకటి ఉంది మనలో, గ్రహించేది అదే మనం అని పెద్దవాళ్ళు తత్వం. కాబట్టి వయసు గతే, వయసు పోతూ ఉంటే కోరికలు తగ్గుతూ ఉంటాయి, కామ వికారాలు ఘోరంగా ఉండవు. శుష్కే నీరే, నీరు ఎండిపోతూ ఉంటే ఇంక అక్కడ సరస్సు లేనట్టుగా కోరికలు తగ్గుతూ ఉంటాయి. క్షీణే విత్తే, ధనం తరిగిపోతూ ఉంది అనుకో, మన దగ్గర 1 కోటి రూపాయలు ఉంది, తరిగి 1000 రూపాయలకి వచ్చింది. అంటే మంచి కోసమే ఉపయోగపెట్టాం అనుకో, చెడుకో మంచుకో. కహ పరివార, చెరువులో కప్పలన్నీ ఎండిపోతూ ఉంటే కప్పలు బయటకు వెళ్ళిపోయినట్టు, వేరే చెరువుకి మన వాళ్ళందరూ బంధువులందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే సత్యం కదా అది, ఎవరు మామూలుగా మనమైనా అంతే కదా, వేరే వాళ్ళ దగ్గర ఉంటే వచ్చేస్తాం. జ్ఞాతే తత్వే కసంసార, చూసావా? ఆ విధంగానే జ్ఞాతే తత్వే, తత్వాన్ని గ్రహిస్తే కహ సంసార. సంసారం ఏముంది అంటే అర్థం ఏంటి? సంసార కష్టాలు, బాధలు, అశాంతి ఇవన్నీ తట్టుకుని జీవించగలనైనా సంసారంలో నుంచి పరిగెత్తుకుంటే ఎక్కడికో బొమ్మను కానీ హిమాలయాలకి పోయేవాడు పోతాడు. మరి భక్తి ఎక్కువంటే కొంచెం అర్థం చేసుకొని సంసారంలోనే ఉంటూ, సంసారిగానే ఉంటూ, సంసార బాధలను తట్టుకుని జీవించిన ఆయన అర్థం చేసుకో తత్వాన్ని అంటున్నాడు శంకరాచార్య స్వామి. నమస్కారములు, నమస్కారం.